అతను పాస్టర్ ముసుగులో ఉన్న చీటర్, అమాయక మహిళలను మోసగించి సొమ్ము చేసుకున్న కేటుగాడు. విశాఖ జిల్లాలో పాస్టర్ వసూళ్ల ఘటన మరవకముందే కడప జిల్లాలో మరో పాస్టర్ భాగవతం బయటపడింది. జిల్లాలోని చిలమకూర్లో మత బోధకుడి అవతారం ఎత్తి ఆ ముసుగులో అమాయక మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు పాస్టర్ జ్ఞాన ప్రతాప్. ముద్దనూరుకు చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు, పాస్టర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞాన ప్రతాప్ మోసాలు మహిళలను శారీరకంగా ఆర్థికంగా మోసగించిన విషయాలు బయటపడ్డాయి. దేవుని ప్రార్థనలతో కష్టాలు తీరతాయని జ్ఞాన ప్రతాప్ను ఆశ్రయించింది బాధితురాలు. చిలమకూర్లో ప్రతాప్ నిర్వహించే ప్రార్థనా సభలకు క్రమం తప్పకుండా వెళ్ళింది. అక్కడే బాధితురాల్ని లోబరుచుకున్నాడు జ్ఞాన ప్రతాప్. ఆమె పేరుతో బాండ్లు రాయించి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా కూడా లోబరుచుకుని నిండా ముంచేశాడు. అయితే పెళ్లి విషయాన్ని ప్రతాప్ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. అమ్మాయిని వారికి పరిచయం చేశాడు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండడంతో అంతా బాగా ఉందని పొరపాటు పడింది బాధితురాలు. డబ్బుల కోసం తనలాగే మరికొందరు అమాయక మహిళలను ప్రతాప్ లోబర్చుకుని మోసం చేస్తున్నాడని ఆలస్యంగా గ్రహించింది. తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావడంతో జ్ఞాన ప్రతాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నకిలీ పాస్టర్ భాగవతం తెలియడంతో శుభలేఖలు ఇచ్చిన తర్వాత పెళ్లిని రద్దు చేసుకుంది మరో యువతి. ఈ పాస్టర్ చేతిలో మరెవరూ మోసపోకూడదని కన్నీరు పెట్టుకుంది బాధితురాలు. ప్రతాప్ వల్ల నష్టపోయిన 25 లక్షల డబ్బును తిరిగి ఇప్పించాలని కోరుతోంది. అందుకోసమే కదా నేను రిక్వెస్ట్ కూడా వచ్చి అడిగిన వీళ్ళని. ఇప్పుడు కాదు, 6 మంత్స్ నుంచి మొన్న పెళ్ళేది మా అన్నది పెళ్ళైన వారానికి ఫోన్ చేసి లెక్క అడుగుతాను. 6 మంత్స్ నుంచి నేను నిన్ను అడగలేదు అమౌంట్. మొన్న పెళ్ళి ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పటికి కూడా మీకు అర్థం అవ్వట్లే అక్క. తన డబ్బులు సరే కానీ వదిలిపెట్టు. ఎప్పుడు వచ్చింది? 6 మంత్స్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా లేదా? నీకు అది అనవసరం. ఏమి ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ మాటలు వద్దు. ఇట్లాంటి మాటలు అందుకోసమే కదా నేను రిక్వెస్ట్ కూడా వచ్చి అడిగిన వీళ్ళని. ఇప్పుడు కాదు, 6 మంత్స్ నుంచి మొన్న పెళ్ళేది మా అన్నది పెళ్ళైన వారానికి ఫోన్ చేసి లెక్క అడుగుతాను. 6 మంత్స్ నుంచి నేను నిన్ను అడగలేదు అమౌంట్. మొన్న పెళ్ళి చూసుకో. నేను ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పటికి కూడా మీకు అర్థం అవ్వట్లే అక్క. తన డబ్బులు సరే కానీ వదిలిపెట్టు. ఎప్పుడు వచ్చింది? 6 మంత్స్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా లేదా? నీకు అది అనవసరం. ఏమి ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ మాటలు వద్దు. ఇట్లాంటి మాటల వల్లనే ఇంతవరకు. నా పేరు బ్యూలా అండి. నేను ధర్మంలో జాబ్ చేస్తున్నప్పుడు జ్ఞాన ప్రతాప్ అని ఒక పాస్టర్తో పరిచయం ఏర్పడింది. నాకున్న కష్ట పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు నాకు ప్రార్థనాపూర్వకంగా మంచి మాటలు చెప్పడమే కాకుండా, నీ జీవితంలో మంచి సాక్ష్యం ఉంది, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి 25 లక్షల వరకు నేను తనకు పూచి ఉండి అన్నిట్లో నేను సంతకాలు పెట్టి నేను డబ్బులు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు దానిలోకి చెక్ బౌన్స్ కేసు కింద కానీ ప్రామిసరీ బాండ్ పైన కూడా వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. నేను కోర్టుకు వెళ్తున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. నేనైతే కోర్టుకు వెళ్తున్నాను, ఇబ్బంది పడుతున్నాను, కష్టపడుతున్నాను. తను మాత్రం ఈ కేసు అయినప్పటికీ కూడా ఇంకా మందిరం ప్లేస్ కొండము, చర్చి కన్స్ట్రక్షన్ జరగడం, ఇంకా యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్స్ ఓపెన్ మీటింగ్స్ అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. నేనే కాదు, ఇంకా చాలామంది అమ్మాయిలు ఇంకా సఫర్ అవుతున్నారు. నాకు చాలామంది కూడా వచ్చి నాతో చెప్పినారు, కాకపోతే వాళ్ళు బయట పడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి అని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు కూడా నాకు ఈ కేసు పెట్టిన తర్వాత ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ రికార్డింగ్స్ ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా నాతో ఉన్నాయి. అయితే ఇట్లా సేవ పేరుతో ఒక ప్రాఫిట్ మినిస్ట్రీస్ రన్ చేస్తూ ఒక సేవ పేరుతో చాలామంది అమ్మాయిల జీవితాన్ని ఆడుకుంటూ చాలా ఇబ్బంది పెడుతూ ఆల్రెడీ వాళ్ళు బాధతోనే అక్కడికి వస్తున్నారు. మరి గాయపడినటువంటి జీవితాలని ఇంకా చాలా బాధకరంగా మార్చేస్తా వారు ఇంకా చనిపోయే పరిస్థితుల వరకు. ఈ నెల 2వ తారీఖున జయకుమారి అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసినాం. దాంట్లో భాగంగా ఈ అమ్మాయిది ముద్దనూరు, ముద్దాయి ప్రతాప్ అనే అతను ఆ చర్చిలో
ప్రేయర్ చేసేవాడని చెప్పి వీళ్ళ తరపున అలీనియన్స్తో అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత చెల్లిస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పి సెక్సువల్గా అమ్మాయి చేశారని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసినాం. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. కేసును త్వరలో ఫైనలైజ్ చేస్తాం.